జగనన్న విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, సంపూర్ణ పౌష్టికాహార పథకం కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, ఇవన్నీ కూడా విద్యా వసతి దీవెన విద్యా దీవెన ఇవన్నీ కూడా మొత్తం పిల్లల కోసము, పిల్లల యొక్క భవిష్యత్తు కనీసం 30-40 సంవత్సరాలు కూడా ఇవి నిలబడి ఉండాలి, వాళ్ళ వాళ్ళ తరాలు అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమం బహుశా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని చేస్తే దాన్ని కనీసం ఉన్నది ఉన్నట్టు కూడా రాయకుండా ఇష్టం ఉన్నట్టు రాయడం ఎంత అన్యాయం. సరే రాసిన వాళ్ళు కనీసం సూచనలు సలహాలన్న రాశారా అంటే అది కూడా లేదండి. మరొక వైపున తాడేపల్లిలో అక్రమంగా 5 ఏళ్ళు నివసించి ఇప్పటికీ కూడా అన్యాయంగా నివసిస్తానే ఏ ఒక్కరోజు కూడా ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు కానివ్వండి, ఆ రోజు ముఖ్యమంత్రి కానివ్వండి, ఆయన కానివ్వండి, వాళ్ళ అబ్బాయి కానివ్వండి, మంత్రి స్థానంలో ఉండి ఇద్దరు పట్టించుకుపోగా మీ అందరికీ గుర్తుందో లేదో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చదివినటువంటి స్కూల్ కూడా అత్యంత దారుణంగా ఉందని మా శాసనసభ్యుడు ఒకరు ఫోటోలతో సహా ఆ రోజున చూపించినటువంటి శాసనసభలో చూపించినటువంటి సంగతి మర్చిపోయారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరిద్దరూ కుప్పంలో ఉన్నా కుప్పంలోనో చంద్రగిరిలోనో చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నటువంటి పాఠశాలను కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేస్తే తప్ప బాగుపడినటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ ఇన్ని పంచి పనులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాయటం, ప్రజల్లో ఈయన చేస్తున్నటువంటి మంచి పనిని వెళ్ళకూడదు అని చెప్పి అడ్డుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయటం చూస్తూ ఉంటే అసహ్యభావం కలుగుతూ ఉంది ఈనాడు మీద, రామోజీరావు గారి మీద అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నానండి. ఇంతేకాదు మొన్న ఈ మధ్య ఇంకోటి కూడా రాశారు వార్త, రైతుల గుండెల్లో మీటర్ల మోత అని చెప్పేదో ఒకటే ఒక వార్త. ఎంత దారుణం అండి. అయ్యా రామోజీరావు గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు రైతుల కోసం రైతులు కరెంటు బకాయిలు కట్టలేదని చెప్పి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళకి వాళ్ళని పోలీస్ స్టేషన్ స్పెషల్గా పోలీస్ స్టేషన్లు పెట్టి వీటి కోసం స్పెషల్గా కోర్టులను ఏర్పాటు చేసి వీళ్ళని జైలు పాలు చేసినప్పుడు ఒక్క వార్తన రాసామంటాయా రామోజీరావు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. అంతేకాదు ఎంత దారుణంగా రామోజీరావు గారు చేస్తూ ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు స్వయంగా ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్య ఇస్తాము అని చెప్పి అని అంటే బట్లారేసుకోవడానికి కూడా పనికిరావదు ఇది అని చెప్పి అన్నప్పుడు ఆ వార్తను రాశావా రామోజీరావు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇంత అన్యాయంగా అక్రమంగా మీరు చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని కప్పిపుచ్చుతూ ఈ రోజున ఒకవైపున ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇన్ని అన్యాయాలు అక్రమాలు అవాస్తవాలు రాసినా కూడా తన వివరణ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఎందుకు మీటర్లు బిగించాల్సి వచ్చింది రైతన్నలకి సంబంధించి? ఒక్క రూపాయి కూడా అధిక భారం పడదు, పైగా ఉచితంగా 9 గంటలు పగటిపూట నాణ్యమైనటువంటి విద్యుత్తుని రైతుకు అందించాలి అనే లక్ష్యంతో ఈ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. దాంట్లో ఈ మీటర్ల పాత్ర ఏందయ్యా అంటే హై వోల్టేజీ లో వోల్టేజీ ఎప్పుడు ఎంత టైము వచ్చింది, దానివల్ల కరెంటు మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయి, ఎన్ని కాలిపోయినాయి, రైతన్న ఎంత నష్టపోయాడు ఆ గణాంకాలు తీయటానికి, అదేవిధంగా ఫీడర్స్ మీద ఎంత భారం పడతా ఉంది, ఈ హై వోల్టేజీ లో వోల్టేజీ కానీ ఎలాంటి విద్యుత్ సమస్యలు వచ్చినా అవి తెలుసుకోవటానికి కానివ్వండి, అదేవిధంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు కాస్త జాగరూకతతోటి వాళ్ళు పనిచేయాలి అని అంటే ఇలాంటి ప్రక్రియ తప్పదు అని చెప్పి వివరణ ఇస్తూ రైతన్న కోసము ఇంతగా తపన చెందుతూ మీటర్లు బిగిస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు రాయటం అనేది అది ధర్మమా రామోజీరావు గారని అడుగుతా ఉన్నా. అంటే పిల్లలు చదువుకున్నా బళ్ళు బాగుపడ్డా వేలాది కోట్ల రూపాయలు పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం పేదరికం శాశ్వతంగా పోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినా అది మీకు తప్పుగానే కనపడుతుంది రామోజీరావు గారు. రెండవది రైతన్న కోసం ఆ రోజున దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మాత్రమే పనిచేశారు, దాని తర్వాత వచ్చినటువంటి తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి రైతన్నకి ఏమాత్రం మేలు చేయలేదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రైతన్న గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు, వాస్తవానికి 9 గంటల ఉచిత విద్యుత్తు నాణ్యమైనటువంటి విద్యుత్తు పగటిపూట మాత్రమే నిరంతరంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ అందిస్తూ ఉన్నారు రైతన్నలకి, ఇది ఒక వరము. ఇంత గొప్పగా రైతన్నల కోసం పనిచేస్తూ ఉంటే
రైతన్న కోసం పని చేయడం మీకు అసలు నచ్చట్లేదు. అంతేకాదు ఇంకొక మరొక మూడో విషయం అండి, ఎంత దారుణంగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అని అంటే, ఈనాడు పేపర్ వాళ్ళకి రామోజీరావు గారికి వ్యక్తిగతంగా ఒక అడ్వకేట్ గారు ఉన్నారు, నళిని కుమార్ అనే అడ్వకేట్ గారు. ఆయనతోటి స్టేట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి బ్యాంకుల నుంచి ఎలాంటి రుణము రాకూడదు అని చెప్పి స్వయంగా కోర్టులో కేసు వేయించారు. ఏమండి ఎంత దారుణం అండి. ఇవి అంతేకాదు ఎస్సీబీసీకి వెలగపూడి రామకృష్ణ అనే మాజీ ఎమ్మెల్యే తోటి కేసు వేయించడం, ఒకవైపున చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రాష్ట్రం అప్పుల పాలైంది, కేంద్రం నుంచి ఆయన ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తోటి సహవాసం చేస్తూనే ఇద్దరు మంత్రుల్ని తెలుగుదేశం వాళ్ళని కేంద్ర ప్రభుత్వంలో పెట్టి మరీ మనకు రావాల్సిన వాటాని మనకు రావాల్సిన ధనాన్ని తీసుకురాకపోగా లక్షన్నర కోట్ల రూపాయల పైచిలుకు అప్పులు తెచ్చి ఆ అప్పులకి జవాబు చెప్పకుండా కాంట్రాక్టర్లతోటి బినామీలతోటి ఆ డబ్బును తిరిగి తన పార్టీ మనుషులకి తనకే మేలు చేయించుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఆయన గురించి ఒక్క ముక్క రాయడు. ఇదే రామోజీరావు.